నోట్లో పెట్టుకొని కూడా చూపెడతా అన్నారు. నిజంగానే ఇలా పట్టిన ఇప్పుడు నన్ను పట్టుకోరు. నేను ముట్టు వద్దు. భయపడద్దు. మీరు రండి, మీరు రండి. ఇగో నాకు సెకండ్ ఇవ్వండి. జోక్ జోక్ జోక్. కరెంటు బోర్డు లేలు పెడితే ఏమవుతుంది? పుట్టుకన్న పానం పోతుంది. అట్లనే ట్రాన్స్ఫారం చూస్తే దూరంకి వెళ్ళే ఆ సౌండ్లతో భయం అవుతుంది. కానీ ఒక అన్న అంటున్నాడు, నాకు కరెంట్ అంటే అసలు ఏం భయం లేదు, రెండు వైర్లు తీసి నేను నోట్లో పెట్టుకుంటా, ట్రాన్స్ఫారం నా ముంగట చిన్నది అని అంటున్నాడు. ఒకసారి కనుక్కుందాం నంది, ఆ అన్న ఏం చెప్తున్నాడు, కరెంట్ అంటే అసలు భయమే లేదని చెప్తున్నాడు. నన్ను ఒకసారి చూద్దాం ఏందో కథ. నాకైతే భయం అవుతుంది అన్న అన్ని రెడీ చేసి అయితే పెట్టిండు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఈ అన్ననే కాశీరామ్ అన్న. లైట్లతోటి నాకేం భయం లేదు, కరెంట్ తోటి అసలు భయమే లేదు అని అంటున్నాడు. చెప్పండి అన్న, ఏంది మీ కథ? ఏంది కరెంటు ముడతా అంటున్నారు, స్తంభాల వైర్లతో ఆడుకున్నా అంటున్నారు, ఏంది కథ? నిజమే. అయితే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బల్బులు, ఇవన్నీ 200 వాట్స్ బల్బులు అన్నమాట. ఇది కరెంటు వైర్ అన్నమాట. ఈ కరెంటు వైర్ ఈ పింగానికి వస్తుంది. పింగానికి వచ్చిన తర్వాత ఈ ఫ్యూజు మనం ఎప్పుడైతే దీంట్లో పెడతామో ఇది దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా మేడం, ఇది మైనస్, ఇది ప్లస్ అన్నమాట. అయితే ఈ పింగాని ఎప్పుడైతే మనం ఇట్లా స్ట్రీట్ లైట్ అనుకో, ఇంకా ఇవే అనుకో, ఇలా పెట్టేసినాం అనుకో, ఇక్కడ ఆల్రెడీ లైట్లు వచ్చేస్తాయి. వచ్చేసినాయి. ఇది ఇప్పుడు నేను పెట్టిన అన్నమాట. ఇది మన చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు, సిటీ వాళ్ళు, వాళ్ళందరూ చేసేది ఇంకా ఇంతే. ఎట్లా అంటే ఇది ఇంకా షాక్ రాదన్నమాట ఇది ఇట్లా పెట్టడానికి. అయితే దీన్ని ఇట్లాంటిది లేకుండా ఒక ఏది యు ఆకారమైనటువంటి ఒక ఇనుప కడ్డి ఏదైనా సరే, ఇక్కడ ఉన్న పరికరాలలో సపోజ్ ఇది ఒకటి ఇనుప కడ్డి ఉందన్నమాట, దీన్ని ఇలా పెట్టి మనం ఇప్పుడు ఈ లైట్లన్నీ వెలిగించాలా. ఓకే, వెలిగిస్తారా? షాక్ రాదా అప్పుడు మీకు? ఇది ఇదియా కదా ఎలక్ట్రీషియన్ నా టెక్నిక్ అన్నది. ఓకే, నేను ఉండన్నా జరగనమ్మా, నా భయం అయితే. మీరు భయపడే అవసరం లేదు మేడం, ఇడు ఉండొచ్చు కదా. మీరు ఉండండి, నేను చూపిస్తా. ఇప్పుడు దీంతోని నేను ఇట్లా వెలిగిస్తున్నా, ఈ రెండు వెలిగిస్తున్నా చూడండి మీరు. ఇదిగో ఇక్కడ ఒక సైడ్ పెట్టాను, ఇది ఈ సైడ్ పెట్టి ఇదిగో. ఓ, ఇది ఇనుపది అన్నమాట. అయినా షాక్ రాలేదు. అయితే ఇది చేత్తోనే పట్టుకున్నా, ఇప్పటిదాకా ఈ పింగానితోనే పడతారన్నమాట ఎవరైనా. ఇది సర్కిట్ క్లోజ్. ఇగో చూడండి ఎట్లా దీంట్లో అగ్గేస్తుందో. ఇదిగో ఇగో ఏం మ్యాజిక్ ఉంది మరి ఇందులో, చూసిండ్రా? ఎందుకు మీకు షాక్ రావట్లేదు మరి? అయితే కరెంటును ముట్టుకోవడము ప్రతి ఒక్క వాళ్ళు కాళ్ళకు చెప్పులు తొడుగుతారు, చెప్పులు లేకుండా ముట్టారు ఇంకా. అలాగే అలాగే చేతులకు గ్లౌజులు అట్లాంటివి పెట్టి ఎలక్ట్రీషియన్లు వర్క్ చేస్తారన్నమాట మేడం. ఇదిగో నేను ఇక్కడ నిలబడ్డా. ఇదిగో చెప్పులు కూడా భూమి మీద చూడండి, కాళ్ళకు చెప్పులు లేవు. ఇగో దీంట్లో నేను ఆల్రెడీ ఇది ముట్టుకున్నా, ఇది అందకెళ్ళి వచ్చిన వైరు, ఇది పోయేటి వైరు. ఇవి వచ్చిన వారి దాంట్లో నేను చేతి పెట్టినా, మరి ఇలా కరెంటు ఉన్నదా లేదా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇగో చూడండి, వచ్చిందా? ఇగో దీంట్లో నేను ఆల్రెడీ పెట్టి చూపిస్తున్నా, ఇగో ఎలాంటి కాళ్ళకు చెప్పులు లేవు. చూడండి ఇదిగో 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 చూడండి, చెప్పులు లేకుండా ఇది ఇలా చేయాలా. ఇలా చేసినప్పుడు ఎలక్ట్రీషియన్ మీకు ఎట్లా తెలుసు మీకు ఇట్లా షాక్ రాదు ఇట్లా ముడితే అని? అయితే చిన్నప్పుడు కరెంటు నాకు పెద్దవాళ్ళు అంటే నేను సుమారు 13-14 వయసప్పుడు, నాకన్నా పెద్దవాళ్ళు అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాల వయసు వల్ల వాళ్ళు కరెంటును అక్కడ ఏది స్తంభాల నుంచి స్తంభం నుంచి స్తంభంకు వైర్లు ఇస్తారు కదా, ఫోల్ వైరు. అయితే ఆ ఫోల్ వైర్లలో ఒక పక్షి అంటే ఒక రామచిలుక, ఒక కాకి, ఇంకా ఏదో ఒక పిట్ట అట్లాంటిది దాని మీద వైర్ మీద ఇట్లా ఆలిందన్నమాట. మరి కరెంటుని ముట్టుకుంటే చనిపోతారు కదా, మరి అది పిట్ట ఎందుకు చనిపోతలేదు అని నాకు క్వశ్చన్ అడిగినమాట. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, ఒక్క కేజీ అంటే ఒక కిలో, కిలో వరకు ఉన్నటువంటి తక్కువ వజన్గా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది చనిపోదు, ఆ తర్వాత కేజీ తర్వాత ఇంకా ఏ కొంచెం ఎక్కువ ఉన్నది చనిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రన్నమాట. కానీ అది తప్పు మాట, 1 కిలో అన్నది ఉండదు,
నీవు ఆఫ్టర్ ఫైవ్ దాన్ని ఏమంటారు చిన్న 5 grams, 2 grams, 1 grams ఎంత చిన్నదైనప్పటికైనా కూడా అది చనిపోవుడే కరెంటుతో. కానీ అప్పుడు మాకు తెలియనప్పుడు అట్లా చెప్పిండు అన్నమాట. అయితే దాన్ని నేను అనుగుణంగా తీసుకొని నేను ఇట్లా ప్రాక్టీస్ చేసిన అన్నమాట. అయితే ఆ ప్రాక్టీస్ ఇంతదాకా తీసుకొచ్చింది. అయితే దీంట్లో ఇది ఇప్పుడు ఒకటి ఉంది, ఇది రాడ్డు. ఈ రాడ్డు నేను చేస్తున్నా అందులో కరెంట్ ఉంది కదా, ఇప్పుడు ఉంది, పాస్ అవుతుంది కదా, పాస్ అవుతుంది మేడం. నిజంగానే కరెంటుతో ఆడుకుంటున్నాడు ఈయన. ఇదిగో ఇది చేసినా కదా. ఇది రాడ్, ఇదిగో చేత్తో పట్టుకున్నా చూడండి. మీకు ఇట్లా చేయొచ్చని ఎన్ని రోజుల ప్రాక్టీస్ లో అయింది? నేను 1971 నుంచి ఎలక్ట్రీషియన్ గా చేస్తున్నా, హౌస్ వైరింగ్ చేసిన ఆల్ మా ఈ మా సొంత ఊరు రామన్నపేటలో. ఇప్పటికంటే ఇప్పుడు కొత్త అయినా బిల్డింగ్లు కాకుండా గతంలో నా వయసులో అంటే 16-17 వయసు అప్పటి నుంచి సుమారు నా ఏజ్ 35-40 ఇయర్స్ దాకా నేను హౌస్ వైరింగ్ ఈ ఊర్లో చేశాను. మళ్ళీ నోట్లో పెట్టుకొని కూడా చూపెడతా అన్నారు. అప్పుడే చెప్పిన మీరు భయపడే అవసరం లేదు మేడం అని చెప్పిన కదా. ఏమో ఉంటది కదా భయం, కరెంట్ కరెంట్ తో ఆడుకుంటున్నారు. ఏదైనా ఇది ఉందా, ఇది పక్కకు పెట్టేసింది, ఇది ఉందా, అయినా షాక్ రాట్లే. మళ్ళీ దీన్ని తిప్పుతున్నా, ఇదిగో వచ్చిందా ఫుల్. అంటే ఇక్కడ లూజ్ కాంటాక్ట్ కావద్దు. అయితే లూజ్ కాంటాక్ట్ అయితే ఎప్పుడన్నా అట్లా. ఇప్పుడు మీరు ఈ విద్య అంతా ఎవరికైనా నేర్పించిందా? మరి నా చిన్న కొడుకు నేర్పిన, నా శిష్యుడు ఒకడు బండాలింగాపూర్లో ఉంటాడు, గుమ్మల రవి వాళ్ళ తమ్ముడు, సేమ్ ఇట్లిస్తాడు అతను. ఇంతే నా కొడుకు ఇస్తాడు ఇట్లనే. మీరే నేర్పించిందా? వాళ్ళకు నేనే నేర్పిన. ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా. చిన్నప్పుడు మాయ లేదు మంత్రం లేదు అని చెప్తుంటే ఆ మ్యాజిక్ షోలో కుష్ అయ్యేటోళ్ళం, అరే భలే ఉంది భలే ఉంది అని. ఇప్పుడు నేను చూసింది నిజం, నోట్లో వైర్లు పెట్టుకున్నాడు, చెప్పులు లేకుండా కరెంటు ముడితే కథం ఫట్ అవుతాం. కానీ ఇప్పుడు అన్న చూడండి, నోట్లో వైర్లు పెట్టుకున్నాడు, కలిసి చూసినాం కదా. సరే ఇంకా కెమెరామెన్ ఆకాశ్తో ప్రతీష, బాయ్ బాయ్.